గుడ్ ఈవినింగ్ యా నందు ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు కాపుల గురించి పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతుంది విమర్శలు జరుగుతున్నాయి రకరకాల దాంట్లో స్ట్రాటజీస్ ఉన్నాయి సో వాటి గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా ఆర్జీవి గారు చేసిన కామెంట్ అయినా చాలా మంది చేస్తున్న కామెంట్ అయినా పైసలకి అమ్ముడు పోయాడు అనేవి రైట్ పవన్ కళ్యాణ్ గారి గురించి నందు ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మూడు మొక్కలాటగా తిరుగుతూ ఉంది రాజకీయ చదరంగం ఆడుతూ ఉన్నారు ఇందులో వైసీపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు ప్రధాన పార్టీలు కాపు కమ్మ రెడ్డి ఈ మూడు ప్రస్తుతం ఆ పార్టీలను లీడ్ చేస్తున్నటువంటి నాయకత్వాలు కావచ్చు లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి బలాలు కావచ్చు అంటే వాస్తవాలు మాట్లాడుకుందాం ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పైన ఒక తీవ్రమైనటువంటి విమర్శలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి విమర్శలలో వాస్తవం ఏంటి అందులో ప్రధానంగా మూడు ఉన్నాయి పవన్ కళ్యాణ్ డబ్బులకి అమ్ముడు పోయాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టారు అని ఒక విమర్శ బలంగా తీసుకెళ్తూ ఉన్నారు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు లేదా మిగిలినటువంటి నెంబర్ టూ కాపులని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టారు కాపులుని చంపేశాడు కమ్మలని బతికిచ్చాడు కాపులు కమ్మల పల్లకి మోస్తున్నారా అని చెప్పని ఒకటి కాపుల ద్రోహిగా పవన్ కళ్యాణ్ని చిత్రీకరించేందుకు లేదా పవన్ కళ్యాణ్ని విమర్శించేందుకు నెంబర్ టూ టార్గెట్ చేస్తున్నారు ఇందులో దాగి ఉన్నటువంటి కుట్ర కోణం ఏమిటి నెంబర్ టూ నెంబర్ త్రీ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చూసుకున్నాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎస్ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి సంబంధించిన వివాదం ఏంటి ఇక నాలుగు అసలు ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో కాపు సామాజిక వర్గం లేదా కులము ఆలోచిస్తున్నటువంటి విధానం ఏంటి ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటి మిగిలినటువంటి వర్గాలు మిగిలినటువంటి ప్రజలు లేదా మిగిలినటువంటి సామాజిక వర్గాలు దీని విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఆలోచించాల్సినటువంటి కోణం ఏంటి వాస్తవాలు ఏంటి అయ్యే మాట్లాడదాం వాటి గురించి చర్చిద్దాం నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని పవన్ కళ్యాణ్ డబ్బులు కమ్ముడు పోయాడని పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అమ్మేస్తున్నాడు అనేటువంటిది చేస్తున్న విమర్శ రైట్ మరి ఈ భారతదేశంలో కౌలు రైతుల కోసం పది కోట్ల రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాలకి కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున పది కోట్ల రూపాయలు తను సినిమాలు తీయటం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో పంచినటువంటి వ్యక్తి ఏకైక రాజకీయ నాయకుడు మరి పవన్ కళ్యాణే మరి ఆయనని డబ్బుతో మరొకరు కొనగలరా కొనగలుగుతారా లేదా అలాంటి వ్యక్తి అమ్ముడిపోయే వ్యక్తేనా నెంబర్ టూ మన కోసం సైనికులు ప్రాణత్యాగాలు చేస్తూ మనకు రక్షణగా ఉంటూ ఉన్నటువంటి జవాన్లకి రెండు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా పవన్ కళ్యాణ్ నెంబర్ త్రీ మరి గతంలో వచ్చినటువంటి వరదలు వరదంలో వచ్చినటువంటి సంఘటనల నేపథ్యంలో కోట్లాది రూపాయలు ప్రభుత్వాలకి సహాయం అందించినటువంటి వ్యక్తి ప్రజలను ఆదుకోమని పవన్ కళ్యాణ్ మరి ఇప్పటంలో ఇల్లు కూల్చేస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ స్వయంగా సొంత అన్న నాగబాబు గారు ఆరంజ్ సినిమాలో పన్నెండు కోట్ల రూపాయలు నష్టపోతే తాను అడ్డం ఉండి పన్నెండు కోట్లు చెల్లించినటువంటి కుటుంబంలో ఆ ఆయన ఆయనకంటే కుటుంబంలో చాలామంది ఆసుఫూలు ఉన్నారు కానీ ఆయన ఆ రోజు నిలబడి ఆదుకున్నాడు మరి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి వ్యక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డబ్బులకి అమ్ముడుపోతాడా అటువంటి వ్యక్తి అమ్ముడుపోయేటువంటి వ్యక్తేనా నెంబర్ వన్ మరి ఇప్పుడు ఆయన విమర్శించేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు లేదా ఇతర నేతలు ఇతర వ్యక్తులు ఎవరన్నా మరి వీళ్ళందరినీ ఆదుకోవటం కోసం కౌలు రైతులకు లేకపోతే ఆర్మీ జమానులకు వీళ్ళు ఎవరన్నా సంపాదించిన దాంట్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా కోట్ల రూపాయలు ఇచ్చారా కోట్ల రూపాయలు వాళ్ళు దాన ధర్మాలతో ముందుకు వెళ్ళారా ఎవరన్నా కానీ నెంబర్ వన్ నెంబర్ టూ సరే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని చెప్పి విమర్శించేటువంటి వారు మరి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసం బీజేపీని అధికారంలోకి తీసుకురావటం కోసం మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు వాళ్ళిద్దరికీ మద్దతు ఇచ్చాడు మరి ఆ రోజు వాళ్ళిద్దరూ ఏమన్నా ఇచ్చారా వాళ్ళిద్దరూ ఏమన్నా ఇస్తే వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేదా వాళ్ళు ఇచ్చామని చెప్తున్నప్పుడు లేదా వాళ్ళు ఇచ్చారు అని చెప్పి వీళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఏ ఒక్కరోజైనా కానీ పవన్ కళ్యాణ్ తన ఆర్థిక ప్రయోజనాలు కలిగే విధంగా ఏ రోజైనా కానీ ఒక్క పనంటే ఒక్క పని చేసుకున్నట్లుగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిరూపించగలుగుతారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తను ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకోవాలని ధర్నా చేయటం ఆందోళన చేయటం తప్ప అప్పుడు కూడా ప్రజలకు అండగా ఉండాలని నిలబడటం తప్ప పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైనా మైనింగ్ క్వారీ కానీ లేదా ఏదైనా ఇసుక క్వారీ కానీ లేదా లిక్కర్ కాంట్రాక్ట్లు కానీ లేదా భూములు కానీ లేదా ఇతర ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు అంటే పదవులు కానీ లేదా ఆయన అడిగితే ఇంకో పదవులో లేకపోతే ఎమ్మెల్సీలో మంత్రులో లేకపోతే ఇంకోటో ఎంపీలో ఏ రోజైనా కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీని కానీ అడిగి తీసుకున్నాడా ఆ రోజు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వాలను విమర్శించాడే మరి అలాంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేయటం ద్వారా వ్యక్తిత్వాన్ని చంపటం ద్వారా ఏంటి దాని వెనక దాగి ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి నెంబర్ టూ అంటే అక్కడ ఆ పాయింట్లు లేదు ఇక దీంట్లో మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మరి పవన్ కళ్యాణ్ ఇండివిడ్డ్యువల్గా పోటీ చేశాడు మరి టీడీపీతో బీజేపీతో సహకారం లేకుండా ఇండిజ్యువల్గా పోటీ చేశాడంటే మరి వైసీపీ ఇండివిడ్యువల్గా పోటీ చేయటం కోసం టీడీపీతో లేకుండా చేయటం కోసం మరి ప్యాకేజ్ స్టార్ అమ్ముడుపోయేటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వారు రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చారా మరి పవన్ కళ్యాణ్ ఆ రకంగా మీరు పోటీ చేయాలని చెప్పారా ఉంటే చెప్పండి మరి తనంతటి తానికి తను ఇండివిజువల్గా పోటీ చేసి భీమవరము విశాఖలోనే తను ఓటమి చెందాడు నిజంగా అదే డబ్బులుంటే అదే పది కోట్ల రూపాయలు ఇంకా అదనంగా ఉంటే మరి అక్కడ అక్కడ గెలిచి ఉండేవాడు రెండు చోట్ల ఆ గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యేని రాపాకం కూడా తీసుకెళ్ళిపోతే అదే డబ్బులు ఉంటే ఆయనకే డబ్బులు ఇచ్చి ఒక ఐదు కోట్లు పది కోట్లు ఆపుకునేవాడు మరి ఎందుకు చేయలేదు ఎందుకు అని అంటే డబ్బులకు అమ్ముడుపోయేటువంటి మనస్తత్వం ఆయనకి లేదు ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటం తప్ప మరొకటి కనపట్టాల అంటే ఇప్పుడు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆయన డబ్బులు మనిషి కాదు ఆయనకి డబ్బులపైన ఆపేక్ష లేదు అంటే తన రాజకీయ స్వార్థం కోసం లేదా దాన్ని తాకట్టు పెట్టేటువంటి మనస్తత్వం కాదు అని ఈ ఒక్క ఉదాహరణలతో అర్థమవుతుంది అంటే పద్నాలుగు సంఘటన పంతొమ్మిది సంఘటన ఇప్పుడు ఇరవై మూడు సంఘటన మరి ఆయన మీద విపరీతమైనటువంటి ప్యాకేజ్ టారు డబ్బులు మనిషి డబ్బులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాపులను అడ్డం పెట్టుకొని జనసేనను అడ్డం పెట్టుకొని డబ్బులు తింటున్నాడు అని విమర్శలు చేస్తున్నటువంటి వారు మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైనే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమార్జన జరిగింది అనేటువంటి కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి మరి ఆయనని విమర్శించేటప్పుడు మరి నాలుగు వేళ్ళు మన వైపు చూస్తున్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని ఆలోచనలని ప్రభుత్వం ఎందుకు మిస్ అవుతుంది అందుకనే మీరు దత్తపుత్రుడు అని అంటే నేను మిమ్మల్ని సిబిఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్ ఆ ఆ రకమైనటువంటి చర్చకి వెళ్ళటానికి కారణమైంది మరి ఇందులో ఎవరు డబ్బుల కోసం పనిచేస్తున్నారు ఎవరికి డబ్బుల స్వార్థం ఉంది ఎవరు ప్యాకేజ్ ఇస్తారు అనేది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఇక నెంబర్ టూ కాపులని తాకట్టు పెట్టారు కాపులని వాళ్ళందరినీ అమ్మేశారు చంద్రబాబు నాయుడుతో కలవటం ద్వారా కాపులు చచ్చిపోయారు కమ్మలు బతికారు ఇలాంటి కామెంట్స్ ఇలాంటి విమర్శలు ఇలాంటి ఈ చేస్తున్నటువంటి వారందరూ కూడా దీని వెనక దాగి ఉన్నటువంటి ఒక కుట్ర కోణాన్ని గమనించుకోవాలి ఒక కుతంత్రాన్ని గమనించుకోవాలి అదేంటి అని అంటే దీంట్లో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నటువంటి వారు ద్విముఖ వ్యూహం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్కి ఉన్న ఇమేజ్ని పవన్ కళ్యాణ్ వైపు వెళుతున్నటువంటి కాపులని పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నటువంటి ఇతర సామాజిక వర్గాలని దెబ్బ కొట్టడం ద్వారా ఆయనని తగ్గించటం ద్వారా ఇరవై సంవత్సరాల పాటు మరో ఆ సామాజిక వర్గం లేదా కులం అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారంలోకి రాకుండా నిర్వీర్యం చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అంటే పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడం సామాజిక వర్గాన్ని ఈ దీని ద్వారా ద్విముఖ వ్యూహానికి ఒక పన్నాగం ఒక కుట్ర జరుగుతుందా అన్న విమర్శలు వస్తున్నాయి ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు మరి ఆయనకి సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంకే వచ్చింది మరి సామాజిక వర్గం పద్దెనిమిది పర్సెంట్ ఉంటే మరి పద్దెనిమిది పర్సెంట్ ఎందుకు రాలేదు ఆ సెవెన్ పర్సెంట్లోనే ఒక్క సామాజిక వర్గం ఉందా మిగిలినటువంటి ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఆయన ఒక్కరే వాళ్ళొక్కరే కాదు మిగిలినటువంటి అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి యువత వాళ్ళందరూ కూడా వారిని దగ్గరికి తీసుకుంటారు మరి అలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారిపైన అటువంటి విమర్శలు చేయటం వెనక కులాన్ని తాకట్టు పెడుతున్నాడని చెప్పటం వెనక పూర్తి రాజకీయ ఒక కుట్ర ఆ కుట్ర ఏంటంటే అంటే ఆయన్ని కనుక దెబ్బ కొడితే మరొక ఇరవై సంవత్సరాల పాటు ఆ సామాజిక వర్గంలో అంతటి బలమైనటువంటి నాయకుడు లేడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వలన ఆ సామాజిక వర్గంలో అతని నిజాయితీ వలన అతని నిబద్ధత వలన అతను ప్రశ్నించే తత్వం వలన పవన్ పోరాడే తత్వం వలన వాళ్ళల్లో ఒక ఆత్మ గౌరవం పెరుగుతుంది పెరుగుతుంది పెరిగింది అని పెరుగుతుంది వాళ్ళల్లో పెరుగుతున్నటువంటి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటం ద్వారా సామాజిక వర్గాన్ని దెబ్బతీసేటువంటి ఆలోచనలు ఏమైనా జరుగుతున్నాయా అన్నది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనకి అన్ని సామాజిక వర్గాలు కావాలి నేను ఈ కులంలో పుట్టాలి అని ఎవరన్నా నేను అనుకున్నానా లేదా ఈ కులంలో నేను ఇలా ఉండాలని నేను అనుకున్నానా ఎవరు ఏ కులంలో ఉంటారో ఏ కులంలో పడతారో ఎవరికి తెలిసిద్ది మరి అలాంటి కులాల గురించి అలాంటి మతాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఇటువంటి రాజకీయ రాక్షస కుల మత గొడవలు జరుగుతున్నాయని చెప్పని తను ప్రశ్నించారు మరి అలాంటి వివాదాల చుట్టూత ఆయన్ని ఎందుకు నిడుతున్నారు నాది రెల్లి కులము అని తను చెప్పుకున్నాడు అంటే చిమ్మేటువంటి కుణ ఆ కులానికి చెందినటువంటి వారిని ఉద్దేశించి నాది ఆ కులం అని చెప్పుకున్నా ఎందుకు అంటే అప్పుడన్నా నన్ను వదిలేయండి కులాలతో లాగబాకండి అని చెప్పడానికి కోసం మరి నెంబర్ టూ అది ఇక నెంబర్ త్రీ పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళు అయిపోయి మూడో పెళ్ళి చేసుకున్నారు మూడో పెళ్ళి సతీమణితో నడుస్తున్నారు ఉన్నారు ఇప్పుడు ఆమెకు కూడా మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చారు అని చెప్పని సోషల్ మీడియాలో ఒక విశృఖలత్వంగా ఒక సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఎంతటి అన్యాయము ఎంతటి దుర్మార్గము అంటే స్వయంగా వాళ్ళ తల్లి అంజనీదేవిని వదిలిపెట్టలేదు వాళ్ళ భార్యని వదిలిపెట్టలేదు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టలేదు చివరికి తను ఇప్పుడు ఎవరితోటైతే సత్యమడుతుంటే ఆమెను కూడా డైవర్స్ తీసుకున్నారనేటువంటి అనాలోచితమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తూ ఒక క్రీడని ఆడుతున్నారు ఇద్దరు భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరికీ కుదరక వాళ్ళిద్దరూ కూడా విడిపోతే డైవర్స్ తీసుకుంటే న్యాయపరంగా చట్టపరంగా డైవర్స్ తీసుకొని వాళ్ళిద్దరూ వేరుగా ఉంటే అలా రెండు సంఘటనలు జరిగితే దానిని పూర్తిగా ఒక ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా జరుగుతున్నటువంటి క్రీడలో అంటే ఆయనకి సమాజం పట్ల బాధ్యత లేదని భార్య మహిళల పట్ల బాధ్యత లేదని ఆయన ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటాడని ఆయనకు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ద్వారా దీనిలో కూడా ఆయన ఎదుగుదలను ఆపాలి ఆయన్ని పెరగకుండా ఆపాలి ఆయనకి ఉన్నటువంటి దీనిని ఆపాలి అనే గౌరవాన్ని ఆపాలి అనేటువంటి ఒక కుట్రకోణాలు దాగి ఉన్నాయా ఇలాంటివి అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఉత్పన్నమవుతూ ఉన్నాయి అయితే వీటన్నిటి పరిణామాలు చూసినప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిపైన ఆరోపణలు ఆర్థికమైనటువంటి ప్యాకేజ్ ఇస్తారనో కులాన్ని నమ్మేరనో పెళ్ళిళ్ళు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వారికి ఇప్పుడు చెప్పినవి అన్నీ విన్న తర్వాత లేదా ఆలోచించిన తరువాత వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్న తరువాత అంటే పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శల దాడి అంతా కూడా అవాస్తవం అబద్ధం అజ్ఞానం అవివేకం అసంబద్ధం అమర్యాదతత్వం ఇలాంటివి అనేకమైనటువంటి పదాలు వస్తాయి వీటి వెనక దాగి ఉన్న అంశం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడటం ద్వారా పవన్ కళ్యాణ్ని కత్తులతో పొడిచినటువంటి పొడుస్తున్నటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ని గొడ్డలతో నరుకుతున్నటువంటి విమర్శలు పవన్ కళ్యాణ్ని బాంబులతో పేలుస్తున్నటువంటి మాటల ప్రేలాపనలు అంటే తన వ్యక్తిత్వాన్ని హననం చేయటం ద్వారా తన వ్యక్తికి ఉన్నటువంటి గౌరవాన్ని చంపటం ద్వారా తనకు ఉన్నటువంటి విలువని నరకటం ద్వారా తనకి ఉన్నటువంటి అభిమానాన్ని ప్రజలలో ఆ ప్రేమని దానిని చంపటం ద్వారా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి జరుగుతున్నటువంటి కుట్రల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఆలోచన ముఖ్యం మరి ఇటువంటి అంశాల విషయంలో నందు అంటే ఇలాంటివి అనేకం అంటే మనం చెప్పింది చాలా తక్కువ చాలా ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా చాలా అంశాలు వివరించవచ్చు విశదీకరించవచ్చు కానీ ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో రాజకీయంగా అతని అణగదొక్కాలి రాజకీయంగా పవన్ కళ్యాణ్ని పడగొట్టాలి రాజకీయంగా పవన్ కళ్యాణ్ని ఎదగనీయకూడదు రాజకీయంగా పవన్ కళ్యాణ్కి చట్టసభల్లోకి రానియకూడదు అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదు అన్నటువంటి ఒక బలమైనటువంటి కాంక్షతో ఒక బలమైనటువంటి రాజకీయ ఉద్దేశంతో అధికార పార్టీ పనిచేస్తుంది రాజకీయాల్లో ఏ పార్టీ విధానం ఆ పార్టీ స్టాండు ఆ పార్టీ ఆలోచనలు తప్పులేదు అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఎవరిదీ తప్పులేదు కానీ లేని ఆరోపణలని లేని విమర్శలని అవాస్తవాలని అబద్ధాలని వక్రీకరించి వండి అవతలి వ్యక్తి పైన పదే 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 అటువంటి దాడి చేయటం ద్వారా ఆ మనిషి యొక్క ఆలోచనలు దెబ్బతీయటం ద్వారా అంటే రాజకీయంగా ఎదగవచ్చు రాజకీయంగా ముందుకు పోవచ్చు అని అనుకుంటారేమో కానీ అది తాత్కాలికంగా పనిచేసిద్దామో కానీ శాశ్వతంగా పనిచేయదు అన్నటువంటిది గుర్తుంచుకోవాలి ఇక దాంట్లో కాపులు ఆలోచించాల్సింది ఏమిటి అంటే కాపులు అని కాదు ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా జన సైనికులు లేదా వేరే మహిళలు లేదా ఉన్నటువంటి సోల్జర్స్ వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇది శాంపిల్ మాత్రమే భవిష్యత్తులో ఇంకా అనేకం జరుగుతాయని చెప్పారు మరి భవిష్యత్తులో అనేకం జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి కావున ఎవరికి వారు తమకు తాము ఒక బలంగా ఒక దృఢంగా ఆయన వెంటే ఉంటూ ఆయనకి నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని ఆయన నిలబడేటువంటి ఒక బలాన్ని ప్రతి ఒక్కరూ అందించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర యువతకి ఉద్యోగాలు ఉండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి ఇదే నా హాస్యం ఇదే నా కోరిక ఇదే నా లక్ష్యం అని చెప్పని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ మూడుకి విరుద్ధంగా చేస్తున్నటువంటి కామెంట్స్ మరి వీటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే కామెంట్స్ని అంటే ఆయన ఎంతటి వ్యక్తిత్వ అననానికి ఎంతటి ఆవేదనకి ఎంతటి ఆక్రందనకి ఎంత బాధకి లోనైతే ఆ కత్తులతో గుణపాలతో గొడ్డలతో నరికిన ఆ బాధని అనుభవిస్తే ఆయన నోటి వెంట అలాంటి వ్యాఖ్యలు వచ్చి ఉంటాయో ఒక్కసారి అవి ప్లే చేయండి ఆ బైట్స్ ప్లే చేయండి ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు ఇంకొకసారి అంటే తీసుకోని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే యదవల్లారా ఎదవల్లారా సన్నాసు సహనం మిమ్మల్ని రక్షించింది సహనం సహనం ఎరా వైసీపీ గోండా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర అంటే అలా మాట్లాడటంలో ఫస్ట్ కూడా నేను చెప్పాను ఆయన వా మాట్లాడినటువంటి దాంట్లో ఆయనకి బాధ ఉండొచ్చు ఆవేదన ఉండొచ్చు ఆవేశం ఉండవచ్చు కానీ అందులో మాట్లాడినటువంటి బూతులని ఆ రోజే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఖండించాను అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే అది ఎవరు మొదలు పెట్టినా సరే బూతులు అంటే అటువంటి విమర్శలు సమంజసం కాదు అన్నది మన అభిప్రాయం నెక్స్ట్ బైట్ జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తురాదా అంటే జనసేన ఎత్తుకోవాలి సమస్య మళ్ళీ ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని ఏమంటాడు దత్తపుత్రుడు ఆ దత్తపుత్రుడు ఈ దత్తపుత్రుడు అంటాడా మీ నాయకుడికి ఒకటే చెప్పాను మొన్న కూడా ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అంటే చెప్తున్నాను మనదాకా సభాముఖంగా మర్యాదగా మాట్లాడా సిపిఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటల్ని మనం పట్టించుకోకర్లా అంటే జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తురాదా అంటే జనసేన ఎత్తుకోవాల సమస్య మళ్ళీ ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని ఏమంటాడు దత్తపుత్రుడు ఆ దత్తపుత్రుడు ఈ దత్తపుత్రుడు అంటాడా మీ నాయకుడికి ఒకటే చెప్పాను మొన్న కూడా ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అంటే చెప్తున్నాను మనదాకా సభాముఖంగా వైసీపీలో ఉన్న పెదవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలందరికీ చెప్తున్నాను పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేనే బాబు స్వయంగా చెప్తున్నాను వివరం బాగా మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారు మీరు తగ్గితే తగ్గండి కులం మీ వెంటలేదురా సన్నాసులారా గుర్తుపెట్టుకోండి మాట్లాడితే మూడు పెళ్లి చేసుకున్నా మూడు పెళ్లి చేసుకున్నా అంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదు పెళ్లి చేసుకున్న మొదటి బారికి మీకు వర్కౌట్ అవుతుంది విడాకులు ఇచ్చి ఐదు కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న రెండవ బారికి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్ మీదతో తిరిగే సన్నాసులున్నారా మీకేంటారా అంటే ఆయన మాట్లాడినటువంటి ఆ భాష మిస్టేక్ అన్నా కానీ ఆయన మాట్లాడినటువంటి భావం ఆయనలో రగులుతున్నటువంటి ఆగ్రహం అంటే ఇప్పటి వరకు నా సహనం నా సంయమనం మిమ్మల్ని ఎన్ని రోజులు ఎలాంటి విమర్శలు చేయకుండా ఆపింది అని చెప్పని చెప్పారు అంటే ఇందాక మనం చెప్పినటువంటి సీక్వెన్స్ అన్నిటికీ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల్లోనే అది స్పష్టమైనటువంటి అర్థం ఉంది కానీ అలాంటి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా పదును పెంచారు పదును పెంచారు అంటే ఇంతకుముందు కత్తులతో పొడిచేటువంటి వాళ్ళు ఇప్పుడు కారం పూసి దాని కత్తితో పుడుస్తున్నారు అంటే కారం పూసి పొడిస్తే ఏమైద్ది ఎక్కువ మంట పుట్టిద్ది మాములుగా అంత అంతకుముందు మాములుగా పొడిచారు ఇప్పుడు కారంతో పూచి పొడుస్తున్నారు మరి ఇటువంటి పరిణామాలని ఎదుర్కొంటా నేను ముందుకు వెళతా నేను పోరాడతా నేను ప్రశ్నిస్తా అని చెప్పని తను వెళ్తున్నాడు మరి అలాంటి రాజకీయాల్లో అంటే ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రిగా చేయాల ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా చేస్తే ఆయనలో ఉన్న లోపాల లేకపోతే ఆయన బాగా చేశాడు ఆ బాగా చేయలేదు అప్పుడు డిబేటబుల్ ఇప్పటివరకు ఆయన మీద ఒక అవినీతి కానీ ఒక అక్రమం కానీ లేకపోతే ఇది కానీ లేనప్పుడు మరి ఆయన్ని టార్గెట్ చేసి ఆయన ప్యాకేజ్ అని లేకపోతే ఇంకోటి అని ఇంకోటి అని మాట్లాడటంలో పూర్తిగా రాజకీయ చదరంగం ఇందాక చెప్పిన కదా రాజకీయ కుట్ర కోణం అనేదే స్పష్టంగా దీంట్లో అర్థమవుతుంది ఇక దాన్ని ప్రజలు దాన్ని ఎట్లా అనాలిసిస్ చేసుకుంటారని చూడాలి తెలుగుదేశం పార్టీకి దగ్గరైనంత మాత్రాన ఎందుకు భయపడుతున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో అలాగే తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండటం వలన తెలుగుదేశం పార్టీ ఐదు లక్షల ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం మరి అలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ టీడీపీ విడివిడిగా పోటీ చేయటం ద్వారా పవన్ టీడీపీ ఓడిపోయింది అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చింది మరలా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయటం ద్వారా మరలా వీళ్ళిద్దరు అధికారంలోకి వస్తారేమో అనేటువంటి ఒక భావనతో ఒక ఆలోచనతో వాళ్ళకున్నటువంటి ఒక సర్వేలతో వాళ్ళకు వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్తో ఇప్పుడు అలాంటి కలయిక లేకుండా చెయ్యాలి లేదా అలాంటి కలయికున్నా కానీ ఆయన వెనక సామాజిక వర్గాలు ఉండకూడదు ఆయనకు ఒక ఇమేజ్ ఉండకూడదు ఆయనకు ఒక ఆత్మగౌరవం ఉండకూడదు ఆయన వ్యక్తిత్వ హననం చేయటం ద్వారా ఆయన ప్రజల్లో పలచన చేయటం ద్వారా ఆయన ప్రజల్లో ఒక మనిషికి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని తగ్గించటం ద్వారా రాజకీయంగా పొందాలి అనేటువంటి ఒక ప్రయోజనం అది తప్ప ఇంకోటి కనపట్టాల మరి అదే కనుక చంద్రబాబు నాయుడు గారితో కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేసి చేస్తే మరి సంతోషమేనా మరి అది 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 మీకు ఆనందమేనా లేదు కాపులు ఎందుకు వెళ్ళాలంటే మరి కాపులు సీఎం ముంచేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంబట్ రాంబాబు గారు ముఖ్యమంత్రి అని ప్రకటించమనండి లేదా అంబట్ రాము గారు అమర్నాథో లేదా కుట్టు సత్యనారాయణో లేకపోతే ఇంకొకరు లేదా నాని గారో ఇలా ఎవరినో ప్రకటించమనండి మరి అలా ప్రకటిస్తారా అలా చేయరు కదా రాజకీయంగా మొన్న ఎన్నికల్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ వన్ పర్సెంట్ టీడీపీ సెవెన్ పర్సెంట్ జనసేన ఇలాంటి బేస్ తోటి మొన్న రిజల్ట్స్ వచ్చినాయి మరి అలాంటి బేస్తో ఉన్నటువంటి వారికి యాఫై ఒకటి ఉన్నటువంటి వైసీపీ వ్యతిరేకతతో పర్సంటేజ్ తగ్గింది అన్న చర్చ జరుగుతూ ఉంది అటువంటి సర్వేలో అటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఫార్టీ వన్ ఉన్నటువంటి టీడీపీకి కొంత ఓట్ బ్యాంక్ పెరిగింది అన్నది ఇది తగ్గినప్పుడు ఇది పెరిగింది ఈరోజు ఇండియా టుడే సర్వే పెరిగింది అలాగే జనసేనకు కూడా సెవెన్ పర్సెంట్ గతంలో వచ్చిన జనసేనకు కూడా మంచిగా పర్సంటేజ్ పెరిగిందని అని అనాలిసిస్ చెప్తున్నాయి మరి అలాంటప్పుడు ఈ ఫార్టీ వన్ సెవెన్ ఫార్టీ ఎయిట్ అయింది మామూలుగానే ఇక్కడ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ సెవెన్ ఫార్టీ ఎయిట్ అయితే ఇక్కడ ఉన్న వ్యతిరేక ఓట్ బ్యాంకు చీలినప్పుడు ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఇటు వస్తే ఆటోమేటిక్గా ఇది ఫిఫ్టీ వన్కి వెళ్తుంది లేదా ఫిఫ్టీ టూకి వెళ్తుంది మిగిలినటువంటి అది ఫిఫ్టీ వన్ ఉన్నటువంటి వైసీపీకి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ వస్తే అధికారం వాళ్ళ సొంతం అవుతుంది అందుకని అధికారం కోసం జరుగుతున్నటువంటి ఒక రాజకీయ విమర్శ రాజకీయ దాడి పొలిటికల్ దాడి పవన్ కళ్యాణ్లో లోపాలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్లో లోపాలు ఉండొచ్చు నాలో లోపాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిలో లోపాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిలో లోపాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో లోపం ఉండొచ్చు వందకు వంద శాతం ఏ మనిషి ఒక అద్భుతం అని చెప్పడానికి సాధ్యం కాదు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి విమర్శలు ఉంటాయి మరి అలాంటి విమర్శలు ఓకే రాజకీయంగా అలాంటి విమర్శలు ఓకే కానీ దీనిలో దాగి ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు కుట్ర కోణాలు రాజకీయపరమైనటువంటి అంశాలను మాత్రం ప్రజలు అర్థం చేసుకొని అడుగులు వేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది అని మాత్రం 直播